విజయనగరం జిల్లా కురుపాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభ బటన్ నొక్కే సభ ఒకటి వెళ్ళారు. అదేంటంటే అమ్మఒడి నాలుగో విడత నిధులు బటన్ నొక్కడం కోసం ఆయన అక్కడికి వెళ్ళారు. ప్రతిసారి బటన్ నొక్కాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఊరిలో ఆ ఊరిలో బటన్ నొక్కడం అనేది ఒక ఆనవాయితీగా ఆయన పెట్టుకున్నారు. ఓకే, తప్పులేదు. కాకపోతే ఆల్మోస్ట్ ప్రతి సందర్భంలోనూ ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక మూడు నాలుగు కార్యక్రమాలు ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా కాదు, బటన్ నొక్కడం ఎంత ఆనవాయితీనో ఒక మూడు నాలుగు కార్యక్రమాలు దానికి ప్యారల్గా జరగడం అనేది అంతే ఆనవాయితీగా పెట్టుకున్నారు ఆయన. అవేంటి అంటే, ముందు అది దగ్గర దూరం అనే సందర్భంతో దాంతో పని లేకుండా హెలికాప్టర్ వేసుకెళ్ళాలి. అది 5 కిలోమీటర్లైనా 20 కిలోమీటర్లైనా 50 కిలోమీటర్లైనా హెలికాప్టర్ మస్ట్. రెండవది, ఆయన వెళ్ళే ఊర్లో చెట్లని నరికేయాలి. నెంబర్ 3, అక్కడ ఉన్న స్కూల్స్కి కాలేజీలకి అన్నిటికీ సెలవు ప్రకటించేయాలి ఆ రోజు. నెంబర్ 4, రోడ్డు పొడవును ఆయన దిగిన దగ్గర నుంచి అక్కడ వెళ్ళేంతరం రోడ్డు పొడవును అటు ఇటు పరదాలు కట్టేయాలి. ఈయనెవరికి కనపడకూడదు, ఆయనకి ఎవరికి కనపడకూడదు. సో ఆ పరదాలు కట్టేయాలి. ఇంకా వీటన్నిటికీ ఫైనల్గా డ్వాక్రా మహిళలు ఆ మూసేసిన సెలవు ప్రకటించిన స్కూళ్ళు కాలేజీల బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సులన్నింటినీ వాడుకొని డ్వాక్రా మహిళల్ని, లేకపోతే ఈ నవరత్నాల లబ్ధిదారుల పేరుతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని, వీళ్ళందరినీ మస్ట్గా రావాల్సిందే అక్కడికి. వాళ్ళకి 2-3 రోజుల ముందు నుంచే మెప్మా లీడర్స్ లేకపోతే డ్వాక్రాకు సంబంధించిన అధికారులు, ఎండిఓలు, ఎవరో ఒకళ్ళు మెసేజ్లు పెట్టి, గ్రూప్ మెసేజ్లు పెట్టి మీరు అందరు రావాల్సిందే, రాని వాళ్ళ ఇది పథకాలు ఆపేస్తామని బహిరంగంగానే బెదిరిస్తారు. అందులో ఏం దాపరికం ఉండదు. మళ్ళీ బహిరంగంగా చాలా ఓపెన్గా బెదిరించేస్తారు. ఫోన్లు చేసి కలెక్టర్ గారు చెప్పన్నారు, మీరు కనుక రాకపోతే మీరు వచ్చిన వాళ్ళ అటెండెన్స్ ఉంటుంది మా దగ్గర, పథకాలు ఆపేస్తామని. ఇది వీటికి తోడు ఆ కాలేజీ స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్తారు. అయితే మొన్న కురుపాంలో అది కాస్త ఎక్కువైంది డోస్. వీటన్నిటితో పాటు ఆ స్కూల్ పిల్లల్ని, కాలేజీ పిల్లల్ని తీసుకెళ్లడమే ఎక్కువైంది అక్కడ ఆ రోజు కురుపాం సభలో. చాలామంది పిల్లల్ని, దాదాపు మెజారిటీ వచ్చిన వాళ్ళందరూ పిల్లలే, పిల్లలనే ఎక్కువ పెట్టారు. కారణం ఏంటనేది మనకు తెలియదు. పెట్టారు, వాళ్ళ చేతుల్లో ప్లకార్డు కూడా పెట్టారు, స్లోగన్స్ ఏవో పెట్టారు, మా నమ్మకం నువ్వే జగన్ అన్నయ్య, ఏవో ఉంటాయి కదా వాళ్ళ స్లోగన్స్, పిల్లల చేతుల్లో పెట్టి వాళ్ళతో అర్పించే ప్రయత్నం చేశారు. వాళ్ళు కొంత ఆ ఎండకి తాగలేక, లేకపోతే ఆకలికి ఆగలేక కొంతమంది ముందే వెళ్ళిపోయారు. అది వేరే విషయం అనుకోండి, నేను చెప్తున్నా. సో ఈ సిచ్యువేషన్లో అసలు ఈ స్కూల్ పిల్లల్ని సభలకి తరలించొచ్చా, దీని మీద చట్టపరమైన ఆంక్షలు ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వాలైనా ప్రైవేటు వ్యక్తులైనా రాజకీయ పార్టీలైనా ఎవరైనా ఈ స్కూల్ పిల్లల్ని సభలకి తీసుకెళ్ళొచ్చా, వీళ్ళు తీసుకెళ్తే ఎలాంటి సభలకు తీసుకెళ్ళాలి అనేది ఒక ఇది ఉంది. సో దీని మీద ఈ రాజకీయ సభలకి తీసుకెళ్లడాన్ని బేస్ చేసుకుని హైకోర్టులో పిటిషన్ ఒకటి దాఖలైంది 4 రోజుల క్రితం. నా గుర్తున్నందుకు సబ్జెక్ట్ కరెక్షన్ సోమవారం దాఖలైంది. అదేంటి అంటే, ఇది కోర్టు ధిక్కారం. ఎందుకంటే ఇంతకు ముందే సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా చెప్పి ఉన్నాయి, ఇట్లా పిల్లల్ని రాజకీయ సభలకి తీసుకెళ్లొద్దు అని కోర్టులు ఆల్రెడీ తీర్పులు చెప్పున్నాయి. తీర్పులు ఉన్న తర్వాత కూడా స్వయంగా ముఖ్యమంత్రి సభకి ప్రభుత్వ అధికారుల దగ్గరుండి స్కూలు పిల్లల్ని తరలించారు కాబట్టి ఇది కోర్టు ధిక్కారం అవుతుంది అని పిటిషన్ వేశారు మాజీ న్యాయాధికారి, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, జైభీం భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ గారు. అది కేసు పిటిషన్ అడ్మిట్ అయింది కానీ విచారణకు రాలేదు. ఎందుకు అని అంటే, ఈ వర్షాలు, కోర్టు సెలవులు, లేకపోతే అక్కడ చీఫ్ జస్టిస్ గారు లేకపోవడం అని. ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే, ధీరజ్ ఠాకూర్ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వచ్చి
కుర్చీలో కూర్చోగానే ఫస్ట్ వచ్చిన కేసు ఇదే. రాగానే ఆయన దాని మీద వెంటనే కొన్ని కామెంట్స్ చేసి వెంటనే గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చారు. దీని మీద ఇది కోర్టు ధిక్కారం అవుతుందని కూడా కామెంట్ చేశారు. సో ఈ పిటిషన్ విచారణ అర్హమైనది అన్నారు. ఈ పిటిషన్ని విచారించదగ్గ అర్హత కలిగిన పిటిషన్ ఇది. ఎందుకంటే రాజకీయ సభలకి స్కూల్ పిల్లల్ని కాలేజీ విద్యార్థుల్ని తీసుకెళ్ళడం అనేది కోర్టు ధిక్కారం అవుతుందని చీఫ్ జస్టిస్ ఏపీ హైకోర్టు వారు అభిప్రాయపడి దాన్ని విచారణకు తీసుకొని గవర్నమెంట్కి స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధిత అధికారులకి చీఫ్ సెక్రటరీ కూడా అనుకుంటా అధికారులకి నోటీసులు జారీ చేశారు. అసలు ఏంటి ఈ చట్టం ఏం చెప్తుంది అనేది మనం ఒకసారి మాట్లాడదాం. జడా శ్రవణ్ కుమార్ గారు మనతో లైవ్లో ఉన్నారు, వారితో